టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. దినానికి 10 సర్టిఫికెట్స్ ఇవ్వద్దు అంటుంది మహాతల్లి, గవర్నమెంటే పనిచేయద్దు అంటుంది. అంటే ఇవన్నీ అతిక్రమించడమే, గుర్తుపెట్టుకోండి. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, బీ కేర్ఫుల్. ఏవైతే రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయో ఇవన్నీ కూడా సచివాలయం చేసేది కూడా ఇల్లీగల్. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, రిజిస్ట్రేషన్ చేసే అధికారం రిజిస్ట్రార్స్కే ఉంది. నీ ఇష్ట ప్రకారం చట్టం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో చేయడానికి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవడండి మీరు చేయడానికి? దానికి మళ్ళా ఆ స్టాంప్ పేపర్స్ మీ కలర్లు. ఎక్కడే పోతున్నారు? ఉన్మాదానికి పరాకాష్ట, బాధ ఆవేదన, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఓటీఎస్ టార్గెట్లు పూర్తి చేయాలని చెప్పాడు కాబట్టి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, సచివాలయ ఉద్యోగులు పరిగెత్తు తప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఎస్పీ దగ్గర నుంచి అందరూ. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు చేసే పనులే మీ పాలిట శాపంగా మారతాయి. పేదవాళ్ళకు ఉరితాళ్ళు వేయాలనుకుంటున్నారు, ఆ ఉరితాళ్ళు మీ మడుగుపడే పరిస్థితి వస్తుంది అని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్కన విజయనగరం జిల్లా వేంపాడు మండలంలో ఎప్పుడో ఇచ్చిన ఏళ్లకు ఓటీఎస్ కట్టాలని, లేకుంటే పెన్షన్లు రేషను అన్నీ ఇదైపోతాయని ప్రజలు మండిపడే పరిస్థితికి వచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం 31 డివిజన్లో డొక్కు లలిత కుమారికి 2006 ఇల్లు ఇచ్చారు. 9,000 నగదులు, 50 బస్తాలు సిమెంట్ పుట్లో ఇచ్చారు. అప్పు చేసి కట్టుకున్నారు. ఇప్పుడు 20,000 కట్టమంటున్నారు. ఏం న్యాయం అండి ఇది? అంటే ఏంటి మీకు సంబంధం? వెస్ట్ గోదావరి జిల్లా రావిపాడుకు చెందిన పార్వతీశం 96-97 ఇల్లు వచ్చింది. రుణం తీసుకుని ఇల్లు కట్టాడు, బ్యాంకులకు చెల్లించేశాడు, రసీదులు ఉన్నాయి. ఇప్పుడు 10,000 కట్టమంటారు. ఇంటికి వచ్చి ప్రతిరోజు వేధింపులు, నువ్వు కట్టాల్సిందే, కట్టకపోతే నీకు కట్టు. ఏంటండి మీరు కట్ చేసేది? మీకే కట్ చేస్తారు మీ అధికారాన్ని, గుర్తుపెట్టుకోండి. అది ఎంతో దూరంలో లేదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తూర్పుగోదావరి జిల్లా గొల్లపురోలు మండలం వన్నెపూడి విఆర్ఓపై ఓటీఎస్ ఒత్తిడి పెరుగుతో గుండెపోటుకు గురయ్యాడు. ఇంకో పక్కన శ్రీకాకుళం జిల్లా సర్పుజలి మండలం రొట్టెవలసల్లోని ఆలూరి రాధా అనే వృద్ధురాలికి ఓటీఎస్ కట్టాలంటే వాలంటీర్లు పోయి పోయి బెదిరిస్తూ ఉంటే దాంతో మనోవేదనకు గురైపోయి పక్షవాతంతో మంచం ఎక్కే పరిస్థితికి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అమలాపురం పార్లమెంట్లో 84,600 రూపాయలు రుణం పొంది ఇళ్ళు శిథిలావస్థకు వచ్చాయి, మొత్తం పడిపోతున్నాయి. దానికి ఇప్పుడు 6,000 కట్టమంటారండి. ఏమనాలండి వీళ్ళని? ఇచ్చాం మేము కూడా పట్టాలు, ఇచ్చాం రాష్ట్రం అంతా ఇచ్చాం. విశాఖపట్నంలో నేను పట్టాలన్నీ శాశ్వతంగా పట్టాలు ఇచ్చినప్పుడు నేను ఆ రోజు పసుపు కుంకుమ ప్రోగ్రామ్తో ఒక్క రూపాయి అవినీతి లేకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వాళ్ళ చేతికిచ్చి ఎవరన్నా డబ్బులు తీసుకుంటారని ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టి ప్రభుత్వ ఖర్చుతోనే బస్సుల్లో తీసుకొచ్చి పసుపు కుంకుమ కూడా పెట్టి ఆడబిడ్డల పేరుతో మొత్తం రిజిస్ట్రేషన్ చేశాం. మొత్తం చేయండి. మీరు చెప్పిన మాట నిలబెట్టుకోండి. అంతేగాని ఓట్ల కోసరం మాటలు, హామీలు, ఓట్లు అయిపోయిన తర్వాత వాళ్ళ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించడం అనేది చాలా దారుణం. ఇది ఒకప్పుడు ఇండ్లన్నీ కూలిపోయినాయి. ఎప్పుడో 83 కట్టే ఇండ్లు, ఆ ఇండ్లన్నీ కొన్ని శిథిలావస్థకు వచ్చాయి, రిపేర్లకు వచ్చాయి, నివాస యోగ్యం కాకుండా ఉన్నారు. అప్పట్లో మేమంతా కూడా ఆలోచించి కనీసం అలాంటి ఇండ్లు ఉంటే 10,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఆర్థిక సహాయం చేసి రిపేర్కి ఇచ్చాం. నీకు శక్తి ఉంటే 25,000 ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఇంటింటి పోయి అంతేగా నీ ఇష్ట ప్రకారం ఇవన్నీ చేస్తామని చెప్పి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారంటే, కాకినాడలో డిసెంబర్ 1 ఇద్దరు టీడీపీ కార్పొరేటర్ల పైన, మరో 10 టీడీపీ నాయకుల పైన సెక్షన్ 353(109) కింద కేసులు నమోదు చేస్తారా మీరు? ఎఫ్ఐఆర్ నెంబర్ 262/2021 కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్. నేను అడుగుతున్న పోలీసుని, ఏంటి ఈ కండ కవరం ఏంటి, మీకు కళ్ళు కనపడకుండా పనిచేయడం ఏంటి?
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మహా న్యూస్.